శ్రీశైల మహాక్షేత్రంలో రాత్రుల పూట ఆకాశంలో డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్నాయి. 4 రోజులుగా శ్రీశైలంలో రాత్రుల పూట డ్రోన్ కెమెరాలు ఆకాశంలో హల్చల్ చేస్తుండటంతో దేవస్థానం సిబ్బంది పోలీసులు డ్రోన్లను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ డ్రోన్స్ వేగంతో చక్కర్లు కొడుతుండటంతో అందకుండా పోతున్నాయి. ఆ డ్రోన్లను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన అధికారులు నీరసించిపోతున్నారు. ఆకాశంలో అర్ధరాత్రులు డ్రోన్లు ఎగరడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉగ్రవాదులు కదలికలు ఉన్న నేపథ్యంలో శ్రీశైలంలో గుర్తు తెలియని దుండగులు ఎవరైనా మకం వేశారా లేక గుప్త నిధులు ముఠాలు మకం వేశారా అనే అనుమానాలు స్థానికులలో రేకెత్తుతున్నాయి. గత 4 రోజులుగా శ్రీశైలంలో రాత్రుల సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లను పట్టుకునేందుకు దేవస్థానం సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నాలు చేసినా డ్రోన్లు హైస్పీడ్ లో తిరుగుతుండటంతో అధికారులు శ్రీశైలంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. శ్రీశైలం ఆలయానికి థ్రెట్ ఉన్నట్లు గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే తెలంగాణలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రాత్రి దేవస్థానం అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ గార్డులు డ్రోన్లు ఎగిరే ప్రదేశాలలో వాటిని వెంబడించినా పట్టుకోలేకపోయారు. గత 4 రోజుల క్రిందట శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు వద్ద విశ్వామిత్ర మఠంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు అధికారులకు సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అసలు క్షేత్ర పరిధిలో డ్రోన్లు ఎగరటంతో ఏం జరుగుతుందోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.